శుభోదయం పిల్లలు మనం ఐదవ పాఠ్యాంశం పారిపోయిన గిన్నెలు పాఠ్యాంశం సగం చెప్పుకున్నాం కదా మరి మిగతా పా సగం పాఠ్యాంశం ఇప్పుడు చెప్పుకుందామా మరి శ్రద్ధగా వినండి పిల్లలు ముందు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం విజయనగర రాజ్యంలోనేమో వరహాలన్నీ అవీ అనే వ్యాపారి ఉండేవాడు అతనేమో అక్కడ అందరికీ డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు అరువుగా వాటిని తిరిగి ఇవ్వడంలో చెల్లించడంలో ఆలస్యం అయితే ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు ఏ ఇలా రామకృష్ణుడనే తెనాలి రామకృష్ణుడు అనే ఒక అతను ఉండేవారు విజయనగర సామ్రాజ్యంలో అతను వరహాలయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు అతని దగ్గర కొన్ని గిన్నెలు అరువుగా తెచ్చాడు తెచ్చిన గిన్నెలకి ఎక్స్ట్రాగా వేరొక గిన్నెను గిన్నె పు గిన్నెలకు గిన్నె పుట్టిందని తెచ్చి ఇచ్చాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకున్నాం అలాగే మరి కొన్ని గిన్నెలను తీసుకొని వెళ్ళాడు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత పాఠ్యాంశం చూద్దాం చూద్దాం చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి మరి అలా గిన్నెలు తీసుకొని వచ్చాడు కదా రామకృష్ణుడు పది రోజులు గడిచిపోయాయి ఎన్ని రోజులు పది రోజులు గడిచిపోయాయి రామకృష్ణుడి గిన్నెలు తిరిగి ఇవ్వలేదట ఇంకాను ఎవరికివ్వలేదు వరహాలయ్యేమో తిరిగి గిన్నెలు ఇవ్వలేదు చివరకు వరహాలయ్యేమో అతనికి ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు ఎవరింటికి వెళ్ళి అడిగాడు రామకృష్ణుడి ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు అనమాట మీరు గిన్నెలు పట్టుకొని వెళ్ళారు కదా మొన్న కోసమని మరి నాకు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు అని చెప్పేసి వరహాలయ్యేమో అడిగాడు అప్పుడు రామకృష్ణుడు ఏం చెప్పాడట నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు ఏంటైంది నువ్వు ఇచ్చావు కదా గిన్నెలు ఆ గిన్నెలేమో నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు గిన్నెలు పారిపోవడం ఏమిటి అంతా మోసం అంటూ అరిచాడు వరహాలయ్య గిన్నెలు ఎక్కడైనా పారిపోతాయా నువ్వు మోసం చేస్తున్నావు నన్ను నువ్వు అబద్ధం చెప్తున్నావు గిన్నెలు ఎక్కడైనా పారిపోతాయా గిన్నెలకి నటకొస్తుందా అని చెప్పేసి పెద్ద కేకలు వేశాడట వరహాలయ్య నేరుగా అంటే తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు రామకృష్ణుడి మీద రిపోర్ట్ చేశాడనమాట రామకృష్ణుడి మీద చెప్పాడు ఇలా చేశాడు రామకృష్ణుడు అని చెప్పి రాజుగారి ఆస్థానానికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడట వరహాలయ్య అయితే రాజుగారేమో రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగారు అడిగి తెలుసుకున్నారట వరహాలయ్య గురించి కూడా వివరాలు సేకరించారు మరి రాజుగారి తీర్పు చెప్పాలి కదా అందుకని రామకృష్ణుడి గురించి కూడా తెలుసుకున్నారు అలాగే వరహాలయ్య గురించి కూడా తెలుసుకున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వరహాలయ్యతో నీ గిన్నెకు మరే గిన్నె పుట్టి పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా అన్నాడు అన్నారు రాజుగారు ముందు గిన్నెకి గిన్నె పుట్టిందని చెప్పేసి ఇచ్చాడు కదా రామకృష్ణుడు అలా గిన్నెకి గిన్నె పుట్టినప్పుడు తీసేసుకున్నావు కదా ఏ గిన్నె తీసేసుకున్నా కదా మరి గిన్నెలు పారిపోయాయి అనడంలోనూ కూడా నిజం ఉంది కదా గిన్నెలు కూడా పారిపోతాయి కదా ఏ అని చెప్పేసి రాజుగారేమో ఈ వరహాలయ్యతో చెప్పారనమాట చెబితే వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు ఇలా చెప్పగానే గిన్నె పుట్టేటప్పుడు తీసేసుకున్నావు అలాగే గిన్నెలు పారిపోయేటనేటప్పుడు నువ్వు వినట్లేదు ఎందుకు అని చెప్పేసి తను చేసిన మోసానికి వరహాలయ్యేమో సిగ్గుతో తలదించుకున్నాడు తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడనమాట ఆహా రామకృష్ణుడు ఎందుక నాకు ఆ బుద్ధి చెప్పాలని ఇలా చేశాడు అని చెప్పేసి అర్థం చేసుకొని అప్పటినుంచి వరహాలయ్య నీతిగా జీవించడం నేర్చుకున్నాడు అప్పటి నుంచి కూడా వరహాలయ్య నిజాయితీగా నీతిగా బ్రతకడం నేర్చుకున్నాడనమాట ఇది పాఠ్యాంశము ఈ పాఠ్యాంశం అంతా కూడా శ్రద్ధగా చదవండి పిల్లలు సరైన మరి మిగతా కృత్యములు ఏంటో ఇప్పుడు చూద్దామా పాఠ్యపుస్తక కృత్యాలు పిల్లలు ఈ పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని అర్థాలు చూద్దామా మరి చూడండి అరువు అని ఉంది కదా అరువు అంటే అర్థం ఏంటి అప్పు అలాగే వ్యాపారి అంటే వర్తకుడు రాజస్థానం అంటే రాజ్యసభ అలాగే సంబరం అంటే సంతోషం ఇవి అర్థాలు అలాగే వ్యతిరేక పదాలు చూడండి రాత్రి అంటే పగలు లాభం అంటే నష్టం ఎక్కువ అంటే తక్కువ పుట్టుట అంటే గిట్టుట ఆశ నిరాశ ఇవి వ్యతిరేక పదాలు మరి తరువాత మిగతా కృత్యాలు చూద్దామా చూడండి సొంత వాక్యాలు సంతోషం అనే పదానికి సొంతంగా మనం రాయాలి సొంత వాక్యం రాయాలి సంతోషం అంటే చాలా అన్ని వాక్యాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇందులో నాకు మంచి మార్కులు వచ్చాయని నేను సంతోషంగా ఉన్నాను అలాగే ఇంకా మా అమ్మ నాన్న సంతోషిస్తున్నారు అని కూడా రాయొచ్చు ఇంకా వేరే వాక్యంలో కూడా మీరు సొంతంగా ఉపయోగించి రాయొచ్చు అలాగే విందు మా అక్క పెళ్ళికి అందరూ విందు భోజనం చేశారు ఇలా విందు అనే పదాన్ని ఉపయోగిస్తారు మీరు సొంతంగా కూడా రాయచ్చు సరేనా ఆ పిల్లలు చూడండి క్రింది వాక్యాలు చదవండి వీటిని మీ పాఠం ఆధారంగా సరైన క్రమంలో రాయండి ఇంతవరకు కూడా మీరు పాఠ్యాంశాన్ని విన్నారు కదా ఆ పాఠం ఆధారంగా ఈ వాక్యాలన్నీ కూడా తారుమారై ఉన్నాయి వీటిని వరుస క్రమంలో రాయాలి ముందుగా ఈ వాక్యాలు చదివి వినిపిస్తాను చూడండి తిరిగి ఇచ్చేటప్పుడు పెద్ద గిన్నెకు చిన్న గిన్నె పుట్టిందని ఇచ్చాడు అలాగే తర్వాత రెండవది గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని రామకృష్ణుడు చెప్పాడు అలాగే మూడవది రామకృష్ణుడు వరహాలయ్య దగ్గర పెద్ద గిన్నె తీసుకున్నాడు అలాగే నేనిచ్చిన గిన్నెలు ఏవి అని వరహాలయ్య అడిగాడు లాస్ట్ చూడండి అన్నదానానికి మరికొన్ని గిన్నెలు కావాలని తీసుకున్నాడు రామకృష్ణుడు ఇవి వాక్యాలు ఇవి పాఠ్యాంశం ఆధారంగా లైన్లో లేవన్నమాట వరుసగా లేవు వీటిని మనం వీటిని మనం సరిచేసి రాయాలి సరేనా ముందుగా ఏ వాక్యం రాయాలి చూడండి బ్రాకెట్లో ఒకటి అని రాసాను చూడండి రామకృష్ణుడు వరహాలయ్య దగ్గర పెద్ద గిన్నె తీసుకున్నాడు ముందు గిన్నెని తీసుకున్నాడు కదా పెద్ద గిన్నె తర్వాత రెండవది చూడండి రెండోది బ్రాకెట్లో పెట్టాను కదా తిరిగి ఇచ్చేటప్పుడు పెద్ద గిన్నెకు చిన్న గిన్నె పుట్టిందని ఇచ్చాడు గిన్నెలు ముందుగా తీసుకున్నాడు కదా తర్వాత ఏం చేశాడు ఇచ్చేసేటప్పుడు గిన్నెకు గిన్నె పుట్టిందని ఇచ్చాడు తర్వాత మూడవ వాక్యం చూడండి లాస్ట్లో ఉంది అన్నదానానికి మరికొన్ని గిన్నెలు కావాలి తీసుకున్నాడు కావాలని తీసుకున్నాడు రామకృష్ణుడు మళ్ళీ గిన్నెలు తీసుకున్నాడు కదా అన్నదానం చేయడానికని అది రాయాలి తర్వాత నాలుగవ వాక్యము చూడండి బ్రాకెట్లో రాసింది నేను ఇచ్చిన గిన్నెలు ఏవి అని వరహాలయ్య అడిగాడు వరహాలయ్య రామకృష్ణుడు ఇంటికి వెళ్ళి అడిగాడు కదా నేను ఇచ్చిన గిన్నెలు ఏవి అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం నెక్స్ట్ తర్వాత లాస్ట్ వాక్యం ఏమొస్తుంది గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని రామకృష్ణుడు చెప్పాడు లాస్ట్గా చెప్పాడు కదా నువ్వు ఇచ్చిన గిన్నెలు ఏవని అడిగాడు కదా అయితే అడిగితే నువ్విచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని రామకృష్ణుడేమో వరహాలయ్యకో చెప్పాడనమాట ఇవి లైన్లో రాయాలి ఇలాగా వీటిని బ్రాకెట్లో ఇచ్చిన నెంబర్ల వారీగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా వాక్యాలు లైన్గా రాయాలి చదువుతూ రాయాలి సరేనా ఇప్పటి వరకు చెప్పుకున్న కృత్యాలన్నింటినీ కూడా చదువుతూ రాయండి పిల్లలు సరేనా మరి మిగతా కృత్యాలని తర్వాత వీడియోలో చెప్పుకుందామా మరి ధన్యవాదములు పిల్లలు